అందరూ ఫోన్ చేస్తా మీటింగ్ అయితే నేనే కూడా అదే కట్ అయింది మళ్ళీ ఫస్ట్ నుండి పెట్టి. హలో 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 ఓకే మమ్మల్ని తీయద్దు బా, వాళ్ళు తీయ బా. ఎక్కడ వాడా? అది ఎంత అవసరం పడుతుంది మన మాస్టర్ తిరుపతి అంటే తీసుకు అందరూ అక్కడ పెట్టేస్తున్నారు జెండాలు ఎక్కువ మళ్ళీ ఎట్ట నువ్వు మాట్లాడుతున్నా పగరండి కర్ఫ్యూ మంచిదమ్మా సైకిల్ దగ్గర ఓపెన్ చేశారు కదా సరికాదు అందుబాటులో
పని చేస్తామని
హలో హలో లై బాబా ఫేస్బుక్ ఏ
చూపించాలి పైకి, పేపర్లు అందరు చూపించాలి. వస్తారు నిలబడి రైట్ నిలబడండి. ఎవరు అందరూ మాస్క్ వేసుకోవాలి. ఎవరు కావాలి నిలబడి అన్నం చేస్తాను. రాష్ట్రంలో ఏ వస్తువు చూసినా కూడా కార్పొరేట్గా ఉంది, ఏది కూడా పేదలకు అందుబాటులో లేకుండా అన్నీ పెంచుకుంటూ పోతామన్నారు. నిత్యావసర వస్తువులు అయితే ప్రతి కుటుంబాన్ని మీద కూడా దరిదాపుల్లో 4-5 పేర్లు అదనపు భారం పడతా ఉంది. ఆయన ఎంతసేపు ఏదో ఇచ్చేస్తున్నాం చేస్తామన్నాడు కానీ
ఈ చేత్తో ఇస్తూ మూడు చేతులతో వసూలు చేస్తా ఉన్నాడు. ఏ వస్తువు కూడా వదలకుండా ఇసుక నుంచి మద్యం నుంచి ప్రతి వస్తువు కూడా అందుబాటు లేకుండా అయిపోయింది కామన్ మ్యాన్. ఇది ఖచ్చితంగా దుర్మార్గ ప్రభుత్వం. ప్రజలు ఏమి కావాలి అని తెలుసుకోకుండా సినిమా టికెట్ ఎవరికి కావాలంటే సినిమా ఇచ్చుకోవడం పోతారు, కష్టపడి తినే వస్తువు రోజు కూడా బతకాలి ఇంకేదా కూడా లేకుండా చేస్తా ఉన్నారు. ఏది తగ్గించాలా, దేని టైం పెట్టాలా, గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చింది దేని టైం పెట్టాలి, దేని మీద సంక్షేమ కార్యక్రమం అంటే చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, రోడ్ ఎట్లా వేయాలి అనేది అన్నీ మర్చిపోయేసి సినిమా టికెట్లు ఇట్లా కాలయాపన డైవర్షన్ ట్రాకెట్స్ అంటే ప్రజల దృష్టి ఏ విధంగా మొదలుద్దాం, వాళ్ళ సమస్యల మీద ఆలోచించుకుని అది చేద్దామని దృక్పథం తప్పితే ఏ రోజు కూడా ప్రజలకి మంచి పని చేద్దామన్న కాంక్ష కానీ వాంక్ష కానీ ఇక్కడ లేనేలేదు. ఏదైనా అంటే 151 గెలిచామంటాం కానీ ప్రజలు ఇట్లా మోసపోవడం చేయమని చెప్పి ఇవ్వలే వాళ్ళు మంచి చేస్తారని చేశారు. కానీ లిఫ్ట్ నిలువున దోపిడీ చేసి పడేస్తున్నారు. ఇవాళ ఇసుక 5,000 6,000 పెట్టండి ట్రాక్టర్ ఇసుక రావడంలా, ఇంతకుముందు 4,500 వచ్చేసేది. మీరు చూస్తున్నారు చక్కెర, ఇంతకుముందు మన రేషన్ షాప్లో 20 రూపాయలకు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు అది కూడా రెట్టింపు చేసేస్తున్నారు. కందిపప్పు కానీ పామాయిల్ కానీ వేరుశనగ కానీ అన్నీ కూడా డబల్ త్రిబుల్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా చూసుకోకుండా ఏదైనా మాట్లాడారు అట్లని చెప్పి రైతులకి ఏదైనా గిట్టుబాటు ధర వస్తుందంటే అది లే. వాళ్ళు పండించిన పంటకి ఇప్పుడు దాకా 3 నెలలు 4 నెలలు అయిపోయింది. వాళ్ళు పండిన పంటకి డబ్బులు కూడా ఇవ్వడం లే, ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు డబ్బులు ఇవ్వడం లే, 3 మంత్స్ 4 మంత్స్ అయిపోతా ఉంది వాళ్ళకి డబ్బులు ఒక 1,000 పైసలు అలా అట్లని చెప్పి సీడ్స్ ఇస్తున్నారంటే వేరుశనగ ఇచ్చిన పాపాన పోలా. మనం చూస్తున్నాం ఇంతకుముందు నగరి కాన్ఫరెన్స్ లో ఎప్పుడు కూడా వేరుశనగ పెట్టిన షాక్ అయినట్టు రాలే. ఇవాళ మండలానికి వస్తే గొప్ప అంటే చూస్తే గొప్ప అన్నట్టుగా అయిపోయింది మిత్రులు. ఏది కూడా అంటే కాలయాపన చేయడం, గ్రామాలు చేయడం, వితండవాదం చేయడం, నోటికి వచ్చినట్టు వాగడం తప్పితే ఏ ఒక్క రోజు పనికొచ్చిన పని చేయలేదు. ఇది ఖచ్చితంగా దుర్మార్గ ప్రభుత్వం ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా ప్రజల తిరస్కారం ఎదురు చూడబోతున్నారు. ప్రజలు మేల్కొన్నారు, ఇది మీ ముందే ముందే చెప్తున్నాం. ఇప్పటికన్నా మేల్కొని ప్రజలకు ఏదైనా ఇచ్చిన దానికన్నా మ్యాండేట్ కన్నా కొంచెం మంచి చేసుకోండి. ఎట్లనే మీరు వచ్చేది లేదు తర్వాత ఉన్న కొండవాలన్నా కొద్దిగా చేసుకోండి అని చెప్తున్నాం. ఇది చాలా అన్యాయం, ఎందుకంటే కామన్ మ్యాన్ బతకలేని స్థితికి తీసుకొచ్చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఇదే సెంటర్లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూర్చొని తమిళనాడు గురించి మాట్లాడాడు. 2 రూపాయలు తేడా ఉంటే పెద్ద ఆకాశం ఊడిపడినట్టు చేశాడు. ఇవాళ 14 రూపాయలు తేడా ఉంది పెట్రోల్, 14 రూపాయలు గమనించు, తెలుగు కళ్ళు తెరువు, అర్థం చేసుకో సస్తనారేడ. ఇంకా కూడా ఏమీ లేనట్టు ఉండమో విధానంగా చేస్తా పోతాం. మరి